నేను యాక్చువల్గా అయితే కినోవా కిచడీ చేసుకుంటున్నాను. ఇది ఇద్దరికి సరిపడా నేను నానబెడుతున్నాను. చిన్న గ్లాస్తోనే 1 కప్ ఎక్కువ క్వాంటిటీ కినోవా తీసుకున్నాను. అండ్ హాఫ్ 1 గ్లాస్ ఆఫ్ కినోవా అయితేను 1/2 గ్లాస్ బ్రౌన్ రైస్, పెసరపప్పు కూడా నేను ఇంకొక 3/4 గ్లాస్ తీసుకుంటున్నాను. ఇది ఇద్దరికి సరిపోతుంది. దీన్ని ఒక 2 అవర్స్ నేను ఇప్పుడు నానబెడుతున్నాను. తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనము కినోవాకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఈ కిచడీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి జీలకర్ర, కరివేపాకు, మిరియాలు, కొద్దిగా క్యారెట్, కొంచెం ఆనియన్, క్యాప్సికం, కొత్తిమీర, కాసింత మనం టేస్ట్కి సరిపడ ఉప్పు, కొంచెం నెయ్యి అండి. నెయ్యి వేడెక్కాక నేను ఇద్దరికి సరిపడా నానబెట్టాను కదా, ఇది వచ్చేసి మనకి 2 కప్స్ అయ్యాయి. నాకు వచ్చేసి 2 గ్లాసెస్, చిన్న చిన్న గ్లాసెస్, ఇందాక మీకు చూపించిన క్వాంటిటీ 2 గ్లాసెస్ అయ్యాయి. ఈ విధంగా బాగా కలయదిప్పుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఇది ఒక 4 to 5 విజిల్స్, ఒక లేకపోతే 6 విజిల్స్ అయినా పెట్టేసి తర్వాత కొంతసేపు సిమ్లో పెట్టేసి మీరు తీసేయచ్చు. దీన్ని మీరు ఇష్టంగా ఎంత బాగుంటుందంటే ఇంకా వేరే అసలు సపరేట్గా కర్రీ కూడా మనకు అవసరం ఉండదు. ఒకళ్ళు ఇష్టపడిన వాళ్ళు రైతా కూడా మనకి సైడ్గా తీసుకొని మీరు తినవచ్చు అనమాట. ఇది కంప్లీట్ అయిపోయినాక టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను. గైస్, కినోవా పెసరపప్పు కిచడీ రెడీ అండి. మనం నేనైతే ఇప్పుడు సైడ్కి నేను పెరుగు రైతా తీసుకున్నాను. అసలు అయితే మనకి దీని అవసరం ఏది కర్రీస్ కూడా అవసరం లేదు. ఒక్కసారి నేను ఇది టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందో. రియల్లీ చాలా ఎమ్మెగా ఉంది, మీరు ట్రై చేయండి. మీకు కావాల్సిన పోషక పదార్థాలన్నీ మనకి కినోవాలు ఉన్నాయి కాబట్టి మీకు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కినోవా కిచడీ. థ్యాంక్ యూ.